కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ల గురించి, అగ్ర కులాల 10% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పారు. కానీ ఇది కేవలం అగ్ర కులాలు ధనికులకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంది. అదేవిధంగా సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఎన్నో అగ్ర కులాలు కాకుండా పేదరికంలో మొకాడుతున్నటువంటి ముస్లింలు కూడా సచార్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమనంటే పేదరికం ఇప్పుడు నేడు భారతదేశంలో అన్ని కులాల కంటే అన్నిటికంటే కింద స్థాయిలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారని చెప్పేసి అటువంటి బిల్లును కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తాస్కారం చేస్తున్నారు. కేవలం అగ్ర కులాలు అని చెప్పి రావడంతో వెంటనే దానిని ఆమోదించి వెంటనే ప్రతి అందరూ ఒకే రీతిలో దాన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అక్కడ చట్టాలు చేసేవాళ్ళు కూడా ధనికులు, వాళ్లకు ఎటువంటి ఆలోచన పేదరికంపై లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ధనికులు వాళ్ళు అంతా ఒకే జాతికి చెందిన వాళ్ళు, ఒక సామెత ఉంది కోతులకు మూతులంతా ఒకటే అన్నట్టు. వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇది ఒక 4.5 సంవత్సరం దాటిన తర్వాత సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పేసి నరేంద్ర మోడీ చేసినటువంటి ఒక ప్రకటనను దాన్ని నిరూపించుకోవడానికి కేవలం ఇది ఒక ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని చెప్పేసి, అందుకని చెప్పేసి మేము దీన్ని ప్రతి నిత్యం ఖండిస్తున్నాం.